విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. అనంతమైన గంగని ఒక పాత్రలోకి మనం తెచ్చుకున్నట్లుగా అనంతమైన ఈశ్వర శక్తిని ఒక యంత్రము ద్వారా విగ్రహారాధన ద్వారా ఆరాధించుకుంటున్నాం. ఇది గ్రహించగలిగితే మన సంస్కృతి అర్థమవుతుంది. అందుకే నిరాకారము నామరూపరహితము పరమాత్మని చెప్పేది మన మతమే. భగవంతుడు మనల్ని అనుగ్రహించడం కోసం నామరూపాలు స్వీకరిస్తాడని చెప్పేది మన మతమే. అందుకే భగవంతుడి గురించి అదైనా ఇదైనా ఏదైనా చెప్పగలిగే శక్తి కలిగిన సనాతన ధర్మానికి నమస్కారం చేసుకుందాం. నిరాకార అని మీరు లలితాశాస్త్రం చదువుతున్నారు లేదు, నిరాకార నిరాకుల అంటున్నారు. ఎప్పుడు అంటున్నారంటే ముందు అమ్మవారి ఆకారం కొన్ని శ్లోకాల్లో వర్ణించాక చంపకాశోక పున్నాక సౌగంధిక సత్కచ మొదలుకుని పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ వరకు వరసపెట్టి నామాలన్నీ అమ్మవారి ఆకారాన్ని వర్ణించే ఇంత ఆకారం వర్ణించి అక్కడ కొద్ది దూరంలోనే నిరాకార అంటున్నారు. అరే అంత ఆకారం చెప్పి నిరాకారం అంటారంటే అమ్మవారికి ఆకారం లేదన్నామే కానీ ఆకారం స్వీకరించలేరు అన్నామా? ఆవిడకి నిరాకార అయినా భక్తులను అనుగ్రహించడం కోసం ఆవిడ ఆకారం స్వీకరిస్తుంది. ఆకారం మూడు విధములు. ఒకటి కరచరణాద అవయములతో ఉన్న రూపాకృతి, యంత్రాకృతి, మంత్రాకృతి. ఆ యంత్రంలో ఆ శక్తి అంతా ఎలాగ నిబద్ధమై ఉంటుందో ఆశ్చర్యం వేస్తుందండి. ఒక్కొక్క యంత్రంలో అన్ని యంత్రాలు సాధారణంగా ఎలా ఉంటాయంటే రేఖలు, త్రికోణాలు, దళాలు, వృత్తాలు, చతురస్రాలు ఇవే, ఇంకేమిటి కావు. అవి ఆ ఏర్పడిన విధానం బట్టి దేవతాకృతుల మార్పు వస్తుంటుంది. ఇక్కడ ఆ శక్తిని ఆ విధంగా తీసుకొస్తున్నారు. దీన్ని బట్టి ఎంత సైన్స్ ఇది, గ్లోబలైజేషన్ పుణ్యమా అని విజ్ఞానం వివిధ విధాలుగా విస్తరిస్తుంటే సనాతన ధర్మం గొప్పతనం అంతగా బయటపడుతుంది. ఇది గర్వించదగ్గ అంశం. అయితే ఈ యంత్ర విజ్ఞానం అంతవరకు మూర్ఖంగా అనుకున్నప్పటికీ కొందరు పాశ్చాత్యులు మాత్రం ఓపెన్ మైండ్తో పరిశీలించి వాళ్ళు చేసిన తీర్మానం ఏంటంటే సనాతన ధర్మం చాలా గొప్పదని. అలాంటి వాళ్ళలో జాన్ వుడ్రాఫ్, ఆయన హిందూ మతంపై చాలా గొప్ప గొప్ప గ్రంథాలు రచించారు. చాలా విశేషమైన గ్రంథాలు, సుమారు 5-6 గ్రంథాలు విస్తారంగా రచించారు. ఆ రచించిన ఆయన ఎలా ఉంటాడో ఫోటో చూడాలనుకుంటే పంచకట్టుకుని పైన ఉత్తరీయం వేసుకున్నారండి ఆయన. అంటే భారతీయ వేషధారణ, మనకి ఇప్పటికీ పండితులైన వాళ్ళు కూడా ఆ వేషం వేయడానికి సిగ్గుపడతారు. ఆయన ఆ వేషంలోనే అమ్మవారిని ఉపాసన చేశాడు. అంటే ఊరికిన చదివి రాయడం కాకుండా సాధన చేసి రాశాడు పుస్తకాలు. అందులో యంత్ర విజ్ఞానం, మంత్ర విజ్ఞానం గురించి చాలా విశేషములు. కుండలిని శక్తి గురించి సర్పెంట్ పవర్ అని పెద్ద పుస్తకం రాశాడు. అలాగే వరుడు పవర్, మంత్రశక్తి గురించి రచించాడు. ఎన్నో విషయాలు అద్భుతం. ఆయన సౌందర్యలహర గురించి కూడా వ్యాఖ్యానం రచించారని చెప్పుకున్న విషయం చాలా మంది గుర్తుండే ఉంటుంటుంది. ఆయన యంత్ర విజ్ఞానం గురించి చాలా తెలియజేశాడు. ఆ తర్వాత అనేక మంది రీసెర్చ్ చేసి యంత్రములు ఉన్న గొప్పతనాన్ని చెప్పారు. ఇటీవల కాలంలో డాక్టర్ డేవిడ్ ఫ్రాలే అనేటువంటి వ్యక్తి సంస్కృతం బాగా నేర్చుకుని ఋగ్వేదం గురించి, సంస్కృతం గురించి గొప్ప గొప్ప పుస్తకాలు రచించారు. ఆయన పేరు కూడా మార్చుకున్నాడు, ఆయన వామదేవ శాస్త్రిని. ఆయనకి గత కొన్ని సంవత్సరాల క్రితం పద్మభూషణ్ కూడా ఇచ్చింది భారతదేశం. ఆ డేవిడ్ ఫ్రాలే దశమహావిద్యల గురించి, ఆ యంత్రాల విశేషాల గురించి అద్భుతమైన పుస్తకం రచించాడు. ఎందుకంటే యువతకి మన సంస్కృతిపై కొంచెం హేళనా దృష్టి ఉన్నది. దానికి కారణం పెద్దవాళ్ళే, సందేహం లేదు. వాళ్ళకి గౌరవ దృష్టి కల్పించలేకపోయారు. వాళ్ళకి కొంచెం ఈ ధర్మం వైపు తిప్పడానికి ఈ దేశంలో పుట్టని పడమటి వాడికే ఈ దేశం గొప్పతనం తెలిసినప్పుడు ఈ దేశం రక్తం ప్రవహిస్తున్న నాదైన నా ధర్మం గురించి నాకెందుకు తెలియదు అనే ప్రశ్న కలిగితే
ఈ మాటకు సార్థకత వచ్చినట్లే, అందుకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఎన్ని విషయాలు చెప్తారో అద్భుతమైన అంశములు. అయితే కొంతమంది ప్యాషన్ కొద్దీ హిందూ మతం గొప్పదని చెప్పిన వాళ్ళు ఉంటారు, కొందరు పరిశోధన చేసి సాధన చేసి శోధనతో చెప్పిన మహానుభావులు ఉన్నారు, వాళ్ళవి మనం ప్రమాణంగా తీసుకోవాలి, అందరివి కాదు. అలాంటి ప్రమాణంగా తీసుకున్న వాక్యాలు కూడా కొన్ని కలుపుకుంటే యంత్రం అంటే ఇంత గొప్పది అని చెప్తున్నాం. ఇప్పుడు శ్రీ యంత్రం, ఈ శ్రీ యంత్రం గురించి చాలా ఆశ్చర్యకరమైన అంశాలు చాలా చాలా బయటపడుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఎక్కడ పాశ్చాత్య దేశాల్లో కూడా తవ్వకాల్లో బయటపడ్డాయని ఇలాంటి వార్తలు మీరు వినుంటారు. అంటే ఒకప్పుడు విశ్వమంతా సనాతన ధర్మం ఉండేదనే ఆధారాలు దొరుకుతున్నాయి. దానికి గ్లోబల్ హిందూయిజం గురించి డాక్టర్ పిఏ ఓక్ అనేటువంటి ఒక చరిత్రకారుడు అద్భుతమైన పుస్తకం రచించాడు. నేను వాటిని ఉటంకిస్తున్నాను ఎందుకంటే యువత వాటిని పరిశీలిస్తారని. వాటిని గమనించిన ఆశ్చర్యకరమైన అంశాలు బయటకు వస్తాయి. కొత్తారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. కొద్ది కాలం క్రితం రష్యాకు సంబంధించిన ఒక విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీచక్రం గురించి గొప్ప పుస్తకం రచించాడు. ఎందుకంటే అందులో జామెట్రికల్ ప్యాటర్న్ ముఖ్యంగా, ఆ వృత్తాలు ఏమిటి, ఆ రేఖలు ఏమిటి, ఆ త్రికోణాలు ఏమిటి, దీని గురించి పరిశీలించినప్పుడు ఏదేదో అడ్డదిడ్డంగా ఊహలతో గీసింది కాదు, దీనికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ఏమిటో ఆలోచించాడు. పరిశీలించకుండా తీసిపారేయకూడదండి, అదేమిటో ఆలోచించాలి, దానికి సంబంధించిన శాస్త్రం ఉంది, అదే ఏమీ చూడకుండా గమనించకుండా నేను నమ్మనండి, వాడిని మూర్ఖుడు అంటారు ఇక్కడ. నువ్వు నిజంగా హేతువాదివే అయితే హేతువుతో పరిశీలించు, అప్పుడు రుజువు చేయి. పరిశీలించకుండా మాటలేమిటి, పరిశీలించడం చేత కాకపోతే విశ్వసించు, దండం పెట్టంతే. శోధించడం చేత కాకపోతే విశ్వసించడం నేర్చుకోవాలి. అయితే విశ్వాసం వల్లైనా లేదా శోధన వల్లైనా సత్యం తెలుసుకోగలం, తెలుసుకోండి. ఇక్కడ ఒక్కొక్కప్పుడు విశ్వాసం గట్టితేతే శోధన కూడా అక్కర్లేదు. మరి శోధన గురించి ఎందుకు చెప్తున్నాం అంటే విశ్వాసం బలపడ్డానికి చెప్తున్నాం అనుకోండి. కాదు ఇక్కడ ఇంత గొప్పదా అని ఒక్క విశ్వాసం ఏర్పడితే చాలు. అందుకే శబ్దానికి అంత మర్యాద ఉంది. శబ్దానికి మర్యాదనిచ్చి శబ్దశక్తిని గ్రహిస్తే మంత్రశాస్త్రం అవుతుంది. ఇక్కడ ఇప్పుడు మనం చెప్తున్నది శ్రీయంత్రం. ఆ శ్రీయంత్ర స్వరూపాన్ని భగవత్పాదులు వారు శ్లోకంలో చెప్పారు. ఈ శ్లోకం మనం చదువుకున్నా యంత్రారాధన లేని వాళ్ళు కూడా ఈ శ్లోకం చదువుకుని యంత్రారాధన చేస్తున్న అనుభూతి పొందవచ్చు. అయితే ఇంట్లో శ్రీచక్రం ఉంచుకోవచ్చా అనే ప్రశ్నకి సమాధానం చెప్పేశాం. కానీ ఒంట్లో శ్రీచక్రం ఉంది తెలుసుకోండి. ఇక్కడ ప్రతి వారు ఒంట్లో శ్రీచక్రం ఉంది. శ్రీచక్రం, చక్రం అనే మాటకి తిరిగి తిరిగి ఆవృతమయ్యేది చక్రము. అదేవిధంగా సమూహమునకు చక్రము అని పేరు. ఇది శరీరానికి విశ్వానికి కూడా వర్తిస్తుంది. శరీరం కూడా పుట్టుక మరణము, మరణము పుట్టుక అనే చక్రమే. ఇందులో నిరంతరం ఒక చక్రం తిరుగుతోంది. పొద్దుట్టు నుంచి సాయంత్రం వరకు వివిధములైన సైకిల్ కిందే తిరుగుతున్నాయి. కానీ శరీరం ఒక చక్రం, విశ్వం కూడా చక్రమే. నిరంతర పరిణామంతో తిరుగుతుంది. పరిణామము అంటే మార్పు చెందుటయే గమన లక్షణం, అదే చక్రం. విశ్వం ఒక చక్రం, శరీరం ఒక చక్రం. తిరుగుతోందంటే తిప్పేది ఉంటుంది, తిరుగుతోంది అంటే తిప్పేది ఉంటుంది అని. తిప్పేది శక్తి, తిరిగేది ప్రపంచం తెలుసుకుంటే చాలు. ఆ శక్తి ఎవరిది? ఈశ్వర శక్తి. మొదటి చెప్పుకుంటూ వస్తున్న పరమేశ్వర శక్తి, ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకమైన పరమేశ్వరుని యొక్క స్పందన శక్తే ప్రపంచాన్ని తిప్పుతోంది. ఆ తిప్పుతున్నప్పుడు శరీర చక్రంలో, విశ్వ చక్రంలో తిరుగుతున్నది ఈశ్వర శక్తి. ఈశ్వర శక్తికి మరొక పేరు స్త్రీ అని చెప్పుకున్నాం. కనుక ఈ చక్రంలో ఉన్నదంతా స్త్రీ గనక, స్త్రీ యొక్క చక్రమే శ్రీచక్రం, విశ్వచక్రం, శరీర చక్రమే శ్రీచక్రం. దీన్ని మనం ఒక యంత్ర రూపంలో చూపిస్తున్నాం. ఆ యంత్ర రూపంలో 9 ఆవరణలు ఉంటాయి. ఆవరణ అంటే వృత్తాలుగా ఒకదాని తర్వాత ఒకటి దాటుకుంటూ వెళుతుంటే ఒక్కొక్కటి ఆవరణ అంటారు దాన్ని. ఇన్ని ఆవరణ ఉన్నప్పటికీ అది ఒకటే శ్రీచక్రం. అప్పుడు శ్రీచక్రం ఒకటా ఎన్నోవా చెప్పండి. 9 ఆవరణలు అంటే అనేకములు కనిపిస్తున్నాయి. అంతా కలిపి శ్రీచక్రం అంటే ఒకటేగా. అంటే శ్రీచక్రం ఒకటా రెండా? 9 కాదండి, ఒకటేనండి. 1 9 అయ్యిందండి. ఒకదానిలోనే 9 కనబడుతున్నాయి, అది తెలుసుకోవాలి. 9 ఉన్నది ఒక్కటే. కనుకనే ఆ 1 ఏమిటి 9 ఏమిటి ఒక జ్ఞానం కావాలి. ఒక కొలనులో ఒక రాయి పడగానే తరంగాలు వస్తాయి. ఆ తరంగాలు ఎంతవరకు వస్తాయంటే కొలను ఎంతవరకు ఉందో అంతవరకు ఉంటుంది. ఇన్ని తరంగాలు రావడానికి కారణం ఏమిటి? తరంగాలు ఎన్నో అన్నప్పటికీ మధ్యలో ఏర్పడ్డ ఒకనొక స్పందన, ఒక వైబ్రేషన్ వల్ల ఇన్ని తరంగాలు ఏర్పడ్డాయి. ఆ వైబ్రేషన్ ఒకటే పాయింట్, అది ఒక బిందు రూపంలో ఉంటుంది వైబ్రేషన్, అది తరంగాలు తీసుకుంది. అలాగే మీ శ్రీచక్రాన్ని చూస్తే దానిలో మధ్యలో ఉంటుంది బిందువు. ఆ బిందువు తర్వాత వరుసగా 8 వస్తాయండి. అంటే బిందువు వల్ల ఏర్పడినవి ఏం తెలుసుకోవాలి. ఇక్కడ బిందువు వల్ల ఏర్పడినవి అనేకం, బిందువు మాత్రం ఏకం. అంటే ఏకం అనేకమయ్యింది.
కానీ అనేకం చూస్తున్న ప్రతిసారి ఏకం గుర్తు రావాలి. అనేకంలో ఏకమే వ్యాపించి ఉంది ఇక్కడ. ఎంత అద్భుతమైన సైన్స్ అండి ఇది ఆలోచిస్తే. కోహం బహుశ్యాంకి దీనికి సరిగ్గా జరిపింది. విశ్వం అనేకమా ఏకమా? ఎందుకు ప్రశ్న వేస్తున్నానంటే సులభమైన విషయమే, కష్టంది కాదు అని కనెక్ట్ అవ్వడం కోసం. విశ్వం అనేకమా ఏకమా? అనేకం బోల్డ్ కనబడుతున్నాయి, కానీ బోల్డ్ కనబడడానికి కారణం ఒక్కటే, అదే అనేకముగా ఉంది. అనేకంలో ఉన్నది ఏకమని తెలుసుకోవాలి. ఈ మాట గీతలో భగవానుడు అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం అన్నాడు. విడివిడిగా కనబడుతున్న వాటిలో ఏకముగా ఉన్నదాన్ని తెలుసుకునే జ్ఞానమే ఉత్కృష్ట జ్ఞానం, సాత్విక జ్ఞానం అని చెప్పాడు ఆయన. కానీ అనేకం చూస్తే అది తామసం, అనేకంలో ఏకాన్ని చూస్తే సాత్వికం. అనేకంలో ఏకం చూడగలగడం సాత్వికం, అనేకం దాటి ఏకాన్ని పట్టుకోవడం తాత్వికం తెలుసుకోండి. ఇక్కడ సాత్వికం నుంచి తాత్వికంలోకి వెళితే ఏకమే, కానీ కనబడుతున్నది అనేకం గనక ఏకాన్ని చూడాలి. కానీ ఏకమే చూడగలిగితే హైయెస్ట్, ఆ దగ్గరికి తీసుకెళ్తుంది సాత్వికం. ఇప్పుడు శ్రీచక్రం ఏకమా అనేకమా మళ్ళీ చెప్తున్నాం. తొమ్మిది ఆవరణలు అమ్మవారే అని మనం ఆరాధిస్తున్న మరువురాదు. అంటే అమ్మ శక్తి తొమ్మిది ఆవరణలో ఉన్నది. ఏది బిందువునందు ఉత్పన్నమైందో ఆ శక్తి క్రమంగా అనేకముగా విచ్చుకొని ఒక పద్మం విచ్చుకున్నట్టు విచ్చుకుంది శ్రీచక్రం. అందులో మధ్య స్థానంలాగా ఉన్నది బిందువు. ఈ బిందువు చుట్టూ మిగిలినవన్నీ ఉన్నాయి, ప్రధానమేది బిందువే. అందుకే అమ్మవారు స్వరూపం ఎక్కడ కూర్చుంటారా అంటే బిందువునందు అని మీరే లలితా శాస్త్రంలో చదువుతున్నారు. బైందవాసన విన్నారా? బైందవాసన అంటే బిందువుని ఆసనముగా కలది దృష్టి అక్కడికి. దాని తర్వాత ఎనిమిది ఆవరణలు వస్తున్నాయి. ఎనిమిది ఆవరణల్లో మనం చివరి ఆవరణ నుంచి బిందువులాగా ఆరాధన చేస్తారు పద్ధతి ఇది. శ్రీచక్ర ఆరాధన చేసేటప్పుడు చివరి ఆవరణ చతురస్రం. చతురస్రం అంటే స్క్వేర్. అక్కడ నుంచి క్రమంగా ఒక్కొక్క ఆవరణ దాటుతూ బిందువు దాకా వెళతాం. ఇక్కడ నుంచి లెక్క కట్టి ఒకటి రెండు మూడు నాలుగు అలా వెళ్ళి తొమ్మిదవది బిందువు. అక్కడి నుంచి చూస్తే మొదటిది బిందువు, చివరిది చతురస్రం. కానీ మనం అనేకం నుంచి ఏకం వైపు ప్రయాణం గనక చతురస్రం నుంచి బిందువు వైపు వెళ్తాం. అంటే సాధన అనేకం నుంచి ఏకం వైపు వెళ్ళాలి అని చెప్తున్నారు. ఇది వేదాంత విచారణతో కూడా అన్వయించవచ్చు. అందుకే గమనించిన వారు ఎవరైనా ఉంటే అటు కుండలిని యోగాన్ని మంత్రాన్ని కూడా వేదాంత విచారణతో కలుపుతూ వెళుతూ ఉన్నాం. మళ్ళీ ఇక్కడ లోపల తత్వంగా అమ్మవారిని ఎలా చూడాలో అనేది అన్వయించడం జరుగుతుంది. అదొక పెద్ద క్లిష్టమైన అంశమైనా అవసరమైన అంశం కనుక చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు శ్రీచక్ర నిర్మాణం మనం చూస్తే ఆ బిందువు పాయింట్ తర్వాత ఒక త్రికోణం ఉంటుంది. అటు నుంచి వస్తున్నాం, మొదటిది బిందువు కనుక అటు నుంచి వస్తున్నాం. బిందువు తర్వాత త్రికోణం ఉంటుంది. అంటే రెండు ఆవరణలు అప్పుడే చెప్పేసుకున్నాం. బిందువు ఒక ఆవరణ, త్రికోణం రెండవ ఆవరణ. ఆ తర్వాత ఎనిమిది త్రికోణాలు ఉంటాయి. ఇప్పుడు ఎన్ని అయ్యాయి? మూడు అయ్యాయి. ఆ తర్వాత పది త్రికోణాల ఆవరణ ఉంటుంది. అంటే సర్క్యులర్గా ఉంటాయి పది త్రికోణాలు. పది త్రికోణాల ఆవరణ ఎన్ని అయ్యాయి? నాలుగు. తర్వాత మరొక పది త్రికోణాలు వస్తాయి. మనకి భేదం తెలుసుకోవడం కోసం అంతర్దశారా బహిర్దశారా అంటారు. ఇది మరొక పది త్రికోణాలు దాని చుట్టూ సర్క్యులర్గా ఉంటాయి. దాని తర్వాత పద్నాలుగు త్రికోణాలు ఉంటాయి. అంటే ఒక బిందువు త్రికోణాలై ఇప్పటి వరకు ఒకటి ఎనిమిది పది పది పద్నాలుగు వరకు వచ్చాయి. ఈ పద్నాలుగు కలిపి ఒక ఆవరణ, ఆ పది కలిపి ఒక ఆవరణ, ఆ పది కలిపి ఒక ఆవరణ, ఆ త్రికోణం ఒక ఆవరణ, బిందువు ఒక ఆవరణ. పరిశీలిస్తున్నారు కదా? ఆ తర్వాత వస్తుంది అష్టదళ పద్మము. అక్కడ త్రికోణాలు లేవు, అష్టదళ పద్మం వస్తుంది. ఆ తర్వాత వచ్చేది పదహారు దళాల పద్మము. ఆ తర్వాత స్క్వేర్. ఆ స్క్వేర్ ఎలా ఉంటుందంటే మూడు గీతల చొప్పున చతురస్రం మొత్తం. ఇది శ్రీచక్రం యొక్క స్వరూపం. స్థూలం ఏమిటంటే కింద నుంచి పైకి వెళుతూ వెళ్తాం మనం. అంటే సూక్ష్మం వైపు ప్రయాణం, స్థూలం నుంచి సూక్ష్మం వైపు ప్రయాణం. అది సూక్ష్మం నుంచి స్థూలం వైపు ప్రయాణం. బిందువు విస్తరించి అలా వస్తుంది. మీరు ప్రస్థానంగా మీరు భావన చేస్తే బిందువు కిందకి ఇలాగా దిగుతుంది, అది స్థూలం. మనం కింద నుంచి పైకి వెళితే స్థూలం సూక్ష్మం వైపు వెళుతుంది. పిరమిడికల్ షేప్ అంటారు దాన్ని. ఇక్కడ ఇలా వెళుతుంది, పరిశీలించండి. ఇక్కడ మఠం వేసి కూర్చున్నారు చాలామంది. మఠం వేయకపోయినా మూలాధార స్థానం నుంచి భావన చేస్తే ఇలా కూర్చుంటే మన వైపు గీత గీస్తే అచ్చం స్థూలం నుంచి సూక్ష్మం వైపు ప్రయాణమే. అంటే శరీరమే శ్రీచక్రం అని చెప్పడానికి కూడా అన్వయం కలుగుతుంది ఇక్కడ. ఇప్పుడు మనం పరిశీలించినప్పుడు ఈ మొత్తం ఎన్ని చక్రాలు ఉన్నాయి, ఎన్ని ఆవరణలు ఉన్నాయి, ఆవరణ విశేషాలు ఏమిటో ఈ శ్లోకంలో గురువుగారు ఎలా చెప్పారో పరిశీలిస్తూ శ్రీచక్ర స్వరూపం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చతుర్భిశ్రీకంఠై శివయువతి పంచభిరపి
ప్రభిన్నాభిశంభోర్నవభిరపి మూల ప్రకృతిభిః త్రయశ్చత్వారింశః వసుదళ కళాశ్రత్రివలయత్రిరేకాభిస్సార్ధం తవ శరణకోణాః పరిణతాః త్రయశ్చత్వారింశత్ వసుదళ కళాశ్రత్రివలయత్రిరేకాభిః సార్ధం తవ చరణకోణాః పరిణతాః. తవ చరణకోణాః, చరణము అంటే కదులునది, చక్రము అని అర్థం. ఇక్కడ పాదము అని కాకుండా కొన్ని చోట్ల తవ శరణకోణాహ అని పాఠాంతరం ఉంది. శరణము అంటే ఉన్న చోటు, ఆశ్రయం. అమ్మా, నువ్వు ఉన్న చోటు యొక్క కోణములు ఇలా ఉన్నాయమ్మా అన్నారు ఇక్కడ. తవ నీ యొక్క, శరణకోణాహ నువ్వు ఉన్న చోటైన శ్రీచక్రం యొక్క కోణాదులు ఈ విధంగా ఉన్నాయి తల్లి అని చెప్పారు. తవ చరణకోణాహ అంటే చరణం అంటే చక్రం అని కూడా అర్థం ఉన్నది. కనుక నీ చక్ర కోణములు ఇలా ఉన్నాయమ్మా అని కూడా గురుగారు చెప్తున్నారు. ఎలా ఉన్నాయంటే చతుర్భిహి శ్రీకంఠై, శ్రీకంఠుడు అంటే శివుడు, నాలుగు శివచక్రములు, శివ యువతిభి పంచభిరపి, శివ యువతి అంటే శివుని యొక్క యువతి అంటే అమ్మవారు. ఆ చెప్పడంలో ఎంత అందం ఉందంటే శ్రీకంఠ అంటే నీలకంఠుడు అని అర్థం. కంఠం అంటే లోపల భాగం, శ్రీ అంటే అమ్మవారు ఇంకో అర్థంలో. కానీ శ్రీకంఠ అంటే అమ్మవారితో ఉన్న శివుడు, శివ యువతి అంటే శివుడితో ఉన్న అమ్మవారు. అంటే శక్తి చక్రములు చెప్పినప్పుడు అందులో శివుడు లేకపోలేదు, శివచక్రములు చెప్పినప్పుడు శక్తి లేకపోలేదు. అది చెప్పడానికి ఉద్దేశం ఇక్కడ. అందుకే చతుర్భి శ్రీకంఠై శివ యువతిభి పంచభిరపి, అమ్మవారి చక్రములు ఐదు, అయ్యవారి చక్రములు నాలుగు, ఎన్నయ్యే తొమ్మిది. వీటితో ఏర్పడింది శ్రీచక్రం అన్నారు. తొమ్మిదితో ఏర్పడినది తొమ్మిది ఆవరణలు. తొమ్మిది ఆవరణలు అంటే తొమ్మిది ఎలా ఉన్నాయంటే నాలుగు అయ్యవారు, ఐదు అమ్మవారు. సంఖ్య ఎవరిది ఎక్కువ ఇప్పుడు? సరే, అంటే అనేకం కనబడాలంటే శక్తే ప్రధానం, ఆయన ఏకం అంతే. ఇప్పుడు మళ్ళీ మీరు కొలను ఉపమానంలోకి రండి. బిందువు నుంచి తరంగాలను ఉత్పన్నమయ్యాయి కదా, అయితే బిందువులో తరంగాల్లో ఉన్నది ఏమిటి? కొలనే. అదే నీరు, రెండు వేరుగా లేవు. కనుక అనేకం జగత్తు ఏకం ఈశ్వరుడు అని మనం చెప్పినట్లు అంతా కలిపి ఒకటే పరమాత్మ. కానీ విశ్వమంతా ఒకే పరమాత్మను స్వరూపం తెలియగలగాలి. అంటే ఇదంతా ఎందులో వచ్చింది? కొలంలోనే ఇన్ని కనబడ్డట్టుగా ఈ ఆవరణ శివశక్తుల్లోనే కనబడుతున్నాయి. శివశక్తులు ఇన్ని రూపములుగా గోచరిస్తున్నారు. ఇది తెలిసి ఆరాధన చేసిన వాడికి విశ్వమంతా శ్రీచక్రమే, శరీరము శ్రీచక్రమే, మోక్షం ఇంకెక్కడో లేదు. శివశక్తుల సన్నిధే మోక్షమైతే, శివశక్తుల సన్నిధి అణువు మొదలు బ్రహ్మాండం వరకు ఉన్నప్పుడు మోక్షం ఇంకెక్కడ కావాలి? ఇక్కడే లభిస్తుంది. ఇక్కడ ఈ జ్ఞానం కలగాలండి. కానీ భగవద్ అనుభూతి పొందడమే మోక్షం. అది ఇక్కడే మనం పొందవచ్చు ఈ జ్ఞానంతో. మొత్తానికి శివచక్రములు నాలుగు, శక్తి చక్రములు ఐదు. ఇవి కలివడం వల్ల ప్రభిన్నాభి, విడిగా ఉన్న ఇవన్నీ కలుసుకుని శంభోహో నవభిరపి మూల ప్రకృతి. శంభో అంటే పరమేశ్వరుని యొక్క తొమ్మిది విధములైన మూల ప్రకృతులే ఈ తొమ్మిది విధములైన చక్రములుగా ఉన్నాయి. ఆ ఏర్పడినప్పుడు అంటే నాలుగు ప్లస్ ఐదు కలవగానే ఏర్పడినవి మొత్తం శ్రీచక్ర స్వరూపం. తర్వాత రెండు పాదాల్లో చెప్తున్నారు, నాలుగు శివచక్రములు, ఐదు శక్తి చక్రములు కలవగానే ఏర్పడినవి త్రయశ్చత్వారింశత్. కొన్ని చోట్ల చతుశ్చత్వారింశత్ అని ప్రాచీన పాఠాలు ఉంటాయి, దానికి ఏదో వ్యాఖ్యానాలు కొంతమంది చేశారు, కానీ త్రయశ్చత్వారింశత్ అనేది సరి అయిన పాఠం. నలభై మూడు త్రికోణములు అని చెప్తున్నారు. నలభై మూడు త్రికోణాలు ఏర్పడి వసుదళ, వసు అంటే వసువులు ఎంతమంది అండి? కొంతమందికి జ్ఞానం ఉండి ఉంటుంది. ఇక్కడ మంత్ర లాంగ్వేజ్ ఇలా ఉంటుంది, వసువులు ఎనిమిది మంది. వసుదళములు అంటే అష్టదళ పద్మం. కళాశ్ర, కళాచక్రం అన్నారు. కళలు ఎన్ని? పదహారు. కానీ పదహారు దళాల పద్మం కళాశ్ర. దాని తర్వాత వస్తుంది త్రివలయై, పదహారు దళాల తర్వాత సర్కిల్ ఉంటుంది కదా, ఆ సర్కిల్ మూడు వలయాలు ఉంటాయి దానికి. అంటే మూడు వలయాలు ఆ పదహారు దళాలు కలిపి ఒక ఆవరణ, అది త్రివలయ. త్రిరేఖాభి, తర్వాత చతురస్రం త్రిరేఖలతో ఉంటుంది. వీటితో కూడి నీ చక్రం విస్తరించిందమ్మా అన్నారు. దీని యొక్క భావం, మన సంస్కృతిలో మూడు ఉంటాయన్నారు రామకృష్ణ పరమహంస. సైన్స్, ఆర్ట్స్ అండ్ ఫిలాసఫీ, మూడు ఉంటుంది హిందూ మతంలో. విగ్రహం అంటే ఆర్టే, ఒక యంత్రం అంటే ఆర్టే. కనుక ఆర్టిస్టిక్ వ్యూ, అందుకే అమ్మవారి రూపమనగానే మనకు ఆనందం కలుగుతుంది. అది కళాత్మక దృష్టి మాత్రమే. సైన్స్ ఉంది దాంట్లో, కానీ సైన్స్ ఆర్ట్ అంత ఆనందంగా ఉండదు. అవునా లేదా అండి? గొప్పదని యాక్సెప్ట్ చేస్తాం కానీ రసమేమి ఉండదు అందరికీ. ఫిలాసఫీ,
ఇది ఇంకా ఇంకా హైయెస్ట్ స్టేట్, ఎవరో కొద్దిమంది మాత్రమే. కానీ మూడు కలిపితే హిందూ మతంలో ఉన్నాయన్నారు. కనుక హిందూ ఒక ఆర్ట్లో సైన్స్ అండ్ ఫిలాసఫీ ఉంటుంది, సైన్స్లో ఆర్ట్ అండ్ ఫిలాసఫీ ఉంటుంది, ఫిలాసఫీలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కలిసిపోతాయి. అది హిందూ మతంలో గొప్పతనం. ఒకదానికోటి విరోధం ఉండదు. అదే మిగిలిన చోట్ల తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం. రిలీజియన్ వేరు, ఫిలాసఫీ వేరు, సైన్స్ వేరు ఇతరత్ర. కానీ రిలీజియన్, ఫిలాసఫీ, సైన్స్ కలిపి సనాతన ధర్మం. అది తెలుసుకోండి. ఇక్కడ ఎంత గొప్పది ఇది, ఆ విశేషం గమనించుకుంటున్నాం. ఇక్కడ 4+5 అన్నప్పుడు శ్రీచక్రంలో స్థూల రూపం చూసుకున్నాం. రెండు రకాలుగా ఇది అర్థం చేసుకో. 4+5 అనేదాన్ని రెండు యాంగిల్స్లో చెప్తున్నాం. దేనికదే సెపరేట్గా పెట్టుకోండి. శ్రీచక్రంలో మనం గమనించితే 4 త్రికోణాలు పైకి వెళుతూ ఉంటాయి. ఒకదాని పైన ఒకటి, అలా 4 త్రికోణాలు పైకి వెళ్తాయి. పైనుంచి 5 త్రికోణాలు క్రిందకు వస్తాయి. అంటే అప్వార్డ్గా ఊర్ధ్వముఖముగా వెళ్ళేవి 4, అధోముఖంగా వచ్చేవి 5. ఇవి 4+5 అంటే ఎన్నయ్యే? 9. అవి కలుసుకోగానే, ఒకదాని ఒకటి చొచ్చుకుని కలియగానే 43 త్రికోణాలు ఏర్పడతాయి మొత్తం. కనుక బిందువు తర్వాత వచ్చే త్రికోణముల నుంచి మీరు లెక్క కొట్టి చూస్తే, 1 త్రికోణం 8 త్రికోణాలు, 10 త్రికోణాలు, 10 త్రికోణాలు, 14 త్రికోణాలు, ఇవన్నయ్యే త్రికోణ చక్రాలు. 5 అయ్యాయి కదా. ఈ త్రికోణాలు అమ్మవారు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. 5 త్రికోణాలు అమ్మవారు అన్నారు. కానీ 5 త్రికోణాల ఆవరణలు ఏర్పడడానికి ఎన్ని ఎన్ని కారణమయ్యాయి? 4 పై త్రికోణాలు క్రింద ఊర్ధ్వ త్రికోణాలు వచ్చాయి. అప్పుడు ఎన్ని ఏర్పడ్డాయి? 43 త్రికోణాలు ఏర్పడ్డాయి. మీరు లెక్క కట్టండి. 1, 8, 10, 10, 14 లెక్క కడితే 43 వస్తాయి. 43 త్రికోణాలు. మీకు ఇంకొక రహస్యం, ఆసక్తిగా వింటున్నారు కనుక సాహసిస్తున్నాను. నటరాజస్వామి ఢక్కా మోగించాడు. మోగించగానే సౌండ్స్ వచ్చాయి, 14 సూత్రాలు. ఆ 14 సూత్రాల్లో అక్షరాలు లెక్క కడితే 43 ఉంటాయి. మీరు పరిశీలించండి ఇక్కడ. అంటే ఒకదానికి ఫస్ట్ వైబ్రేషన్ నుంచి వచ్చినవి ఫుల్ ఫార్మ్ వచ్చేప్పటికి 43. దానికి దీనికి ఏదో సంబంధం ఉన్నది. అంటే బిందువు తర్వాత త్రికోణాలే లెక్క కడితే త్రికోణావరణలు మొత్తం 43. 43 త్రికోణాలు 5 ఆవరణలుగా ఉన్నాయి. 43 త్రికోణాలు ఏర్పడడానికి 4 పైముఖ త్రికోణాలు, 5 క్రిందిముఖ త్రికోణాలు ఏర్పడ్డాయి. ఏర్పడగా నిన్నయ్యే 4+5, 9. ఆ 9 43 త్రికోణాలు 5 ఆవరణలుగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఏర్పడింది వికసించిన పద్మములు, 2 వచ్చాయి. వికసించిన పద్మం, ఆ త్రికోణం కాదు, అది అష్టదళం, షోడశదళం, తర్ స్క్వేర్. ఇప్పుడు మీరు పరిశీలిస్తే త్రికోణ చక్రాలు ఎన్ని వచ్చాయన్నాం? 3 ఆవరణలు, 43 నిజమే. కానీ 43 త్రికోణాలు కలిసి ఎన్ని ఆవరణలు ఉన్నాయి? 5 ఆవరణలు వచ్చాయి. 5 ఆవరణలు అంటే త్రికోణ చక్రాలు ఎన్ని ఉన్నాయి? 3 ఆవరణలు ఎన్ని వచ్చాయి చెప్పండి. 5 వచ్చాయి. పరిశీలించండి. మొదట 1 త్రికోణం, 8 త్రికోణాలు, 10 త్రికోణాలు, 10 త్రికోణాలు, 14 త్రికోణాలు, ఎన్నయ్యే? 5 కదా. అంటే త్రికోణ చక్రాలు ఎన్ని ఉన్నట్లు? 5. బిందు చక్రాలు 4 వస్తాయి. పరిశీలించండి మీరు. మొదట బిందువు, దాని తర్వాత అష్టదళ పద్మం, అది సర్కులే. బిందువు సర్కిల్ ఒకటే. మీరు పరిశీలించండి, బిందువు ఎక్స్పాండ్ అయితే సర్కిల్. మీరు బిందువు దగ్గర ఒక దుర్బిణీ యంత్రం పెట్టి చూస్తే, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెడితే బిందువు ఇంత కనబడుతుంది, వృత్తం అంతా. వృత్తాన్ని దూరంలో పెడితే బిందువు అంత కనబడుతుంది. కానీ బిందువు వృత్తం ఒకటే, అవునా కాదా చెప్పండి ఇక్కడ. కనుక మధ్యలో బిందువు, అష్టదళ పద్మం ఒక వృత్తం, షోడశదళ పద్మం ఒక వృత్తం. ఎన్ని బిందు చక్రాలు ఇప్పుడు? 3. చివరికి వచ్చింది స్క్వేర్. స్క్వేర్ కూడా బిందువేనాయనా అన్నారు ఒకరు. ఎవరు? సైన్సే చెప్తుంది ఈ మాటని. అంటే స్క్వేర్ అంటే ఎక్స్పాన్షన్, విస్తరించుట అని అర్థం. ఇక్కడ బిందువు ఇన్ఫినిటీకి సంకేతం, స్క్వేరు విస్తారానికి సంకేతం. కానీ బిందువులో శక్తి విశ్వంలో విస్తరిస్తే స్క్వేర్. ఎంత విస్తరిస్తేనా? 4 దిక్కులే కదా. ఆ 4 దిక్కులే స్క్వేర్. పరిశీలించండి. కానీ స్క్వేర్ను కూడా బిందు చక్రమే అన్నారు. ఇప్పుడు బిందు చక్రాలు ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి. మధ్యలో బిందువు, అష్టదళ పద్మము, షోడశదళ పద్మము, స్క్వేర్ చతురస్రం, అంటే 4. ఇది మీరు ఒక్కసారి త్రిశతిలోకి వెళితే, త్రిశతి మొత్తం చెప్పిన తర్వాత మహానుభావుడు హయగ్రీవ స్వామి అగస్త్యుల వారితో ఒక మాట చెప్తారు. నమో వెంకటేశాయ.
Oh.